మన మనుగడకి కనుక ఏదన్నా ఆపత్తిదాయకంగా ఉంది అనే పాయింట్ కనుక మనం అనుకుంటే, మానవాళిగా మన మనుగడకి ఏదన్నా ఆపత్తిదాయకంగా ఉంది అని అనుకుంటే, ఖచ్చితంగా దాన్ని ఎక్కడికక్కడ సప్రెస్ చేసి అణగార్చాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు ఉంటుంది. మద్య నిషేధం అనేది కూడా అలాంటిదే. ఎందుకు అని అంటే ఇది ఓన్లీ ఒక్క ఇష్యూ తోటి రిలేటెడ్ ఉండదు. వాళ్ళు ఏదో తాగి పడుకోడు కదా, పెద్దవాళ్ళు ఉన్నారు నేను ఇలాంటి లాంగ్వేజ్ ఉపయోగించకూడదు, కానీ తాగి అయితే పడుకోడు. తాగిన తర్వాత 100 అత్యాచారాలు జరుగుతున్నా అవి తాగిడి తాగు మధ్యలోనే జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నా అవి తాగుతోనే జరుగుతున్నాయి, ఇంకా ఏ విధమైనటువంటి హింస అనేది జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా ఇట్లాంటి మద్యపానం వల్లే జరుగుతుంది అనేది ఎవిడెంట్, అది సైంటిఫిక్గా ప్రూవ్డ్ అయిన ఫ్యాక్ట్. అట్లాంటప్పుడు ఒక బేరీస్ వేసుకోవాలి మనం, దానితో వచ్చే ప్రభుత్వాల పరమైనా సరే దానితో వచ్చే బెనిఫిట్ ఎంత, దానితో వచ్చే నష్టాలు ఎంత. ఇంగ్లీష్లో ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఎవ్రీ కాన్సెప్ట్ అంటారనమాట. సో దానితో వచ్చే నష్టాలు ఇవి చూసుకొని మనం ముందరికి వెళ్ళాలి. నాకు ఎక్కువ టైం లేదు, తప్పు నాదే కాబట్టి ఏమీ అన్నా నన్ను అందరూ క్షమించి ఖచ్చితంగా ఈ విషయాన్ని ఉద్యమం అయితే చేయాల్సిన అవసరం ఉందండి. నమస్తే.